అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కండ్లగూడూరు గ్రామంలో ముత్యాలు అనే రైతుకు చెందిన గడ్డివాముకు నిప్పంటుకొని 30,000 రూపాయల నష్టం వచ్చిందని బాధిత రైతు వాపోతున్నాడు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గడ్డి మోపుకి నిప్పంటుకోవడం జరిగిందని, దీంతో దాదాపు 30,000 రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి తనను ఆదుకోవాలని కోరాడు. అలాగే తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య స్పందించి న్యాయం చేయాలని కోరారు. అలాగే గుంతకల్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి మంటలను అదుపు చేయలేకపోయింది. నాయకులు, అధికారులు స్పందించి తనకు ఎలాగైనా ఆర్థిక సాయం అందజేయాలని బాధిత రైతు కోరాడు. ప్రజెంట్ అంటుకున్న తర్వాత చూసినారు, వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బంది, ఎస్సీ కన్నట్టు వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేయాలని ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎంపీ గారు అయితేనేమి ఎవరెవరిని ఈ మీడియాను స్పందించి చూడవలసిందిగా కోరుతున్నాను. ఎవరి మీద అనుమానం చెప్పేస్తారు, ఎవరి మీద ఎవరు చూసినా మనం చూసింటే కదా అనుమానం ఉండే సార్, అనుమానం ఉండే అనుమానం లేక మేమే కొట్టాడుతున్నాం. మనం ఏం చెప్తాం సార్, రెండు ట్రిప్పులు మేత గడ్డి 10,000, బాడిగలు పుల్లలు గడ్డే 10,000, గడ్డి 10,000, పొట్టు 10,000, 20,000 సార్.